టమాటా దిగుబడి తగ్గి మార్కెట్లో ధరలు హఠాత్తుగా పెరగడంతో వినియోగదారులకు సబ్సిడీ ధరపై టమాటాలు విక్రయించేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని రాష్ట్ర హోం మంత్రి విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేంటి వనిత తెలిపారు. కొవ్వూరు పట్టణంలోని వాటర్ ట్యాంక్ వద్ద రైతు బజార్లో సబ్సిడీపై టమాటా విక్రయ కౌంటర్ను ఆమె ప్రారంభించారు. అనంతరం టమాటాలను సబ్సిడీ ధరపై వినియోగదారులకు మంత్రి అందజేశారు. 50 రూపాయలకే నాణ్యమైన స్వచ్ఛమైన టమాటాలు ప్రభుత్వం అందించడంతో మహిళలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారని హోం మంత్రి తెలిపారు. మన రైతు బజార్ కొవ్వూరు నియోజకవర్గంలో మన కొవ్వూరు మున్సిపాలిటీలో ఉన్న రైతు బజార్లో టమాటోస్ సబ్సిడీ ధరకు ఇవ్వడం జరుగుతుందండి. 50 రూపాయలు అంటే ఈ రోజున మార్కెట్లో టమాటో కేజీ ధర బయట వస్తే 120 రూపాయల నుండి ఉంది. ఈ రోజున అనుకుంటా కొంచెం రేటు తగ్గింది, కానీ అయినా కూడా మనం ఇచ్చే ధరతో చాలా ఎక్కువ. ఈ రోజున 50 రూపాయలకి కేజీ ఇవ్వడం అనేది మరి మహిళలందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మరి నిత్యావసర ధరల్లో మరి కంట్రోల్ చేయడానికి అది ఏ విధంగా వినియోగదారులకు ఉపయోగపడాలనేది ఆలోచన చేసి మరి మన ఏఎంసీ ద్వారా ఈ రోజున ఎక్కడో చిత్తూరు పొలంలో పండిన టమాటోస్ ఎంత క్వాలిటీ ఉన్నాయో చూడండి. చక్కటి క్వాలిటీ, ఈ క్వాలిటీ బయట 120 రూపాయలకు కూడా దొరకదు. అలా